వావుట సహజయ్యా, ఎవరిని మాట్లాడిస్తున్నావు ఫస్ట్? భార్గవ్, ఇందాక నుంచి భలే భలే బగాడివే మూవీ సక్సెస్ మీట్ ని మనం అంతా మా అందమైన ఆడియన్స్ తో, నేను కూడా ఆడియన్స్ లోకి వచ్చేసి ఎంజాయ్ చేసేస్తున్నాను. కాకపోతే యాక్చువల్లీ ఇక్కడ మూవీ చూసిన వాళ్ళు ఎనీబడి వాలంటరీ, మూవీ బాగా తీక్షణంగా ఒకటికి రెండు సార్లు, ఒకసారి అని చెప్పను, మినిమం రెండు సార్లు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓ మై గాడ్, ఓ మై గాడ్, అంటే మీరు ప్రతిదీ చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేశారు. సరే, ఇక్కడ ఒక మంచి ఎనర్జెటిక్ హ్యాండ్సమ్ గై ఉన్నారు, సో ఈయన అడిగి తెలుసుకుందాము. అసలు భలే భలే మగాడివో మూవీ ఆల్రెడీ మీరు చూసారని చెప్తున్నారు, సో వాట్ ఈస్ ద బెస్ట్ సీన్? అంటే ఓవరాల్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ వంక పెట్టడానికి లేదు, అల్టిమేట్, బట్ ఏదో ఒక ఒక పోస్ట్ లో ఒక చోట ఎక్కడో నాని మనకి నచ్చే ఉంటాడు, బా ఈ సీన్ సూపర్ గా పండించారు. సో నాని మార్క్ చెప్పాలంటే మాత్రం మదర్ సెంటిమెంట్ సీన్ ఉంటది కదా, ఓకే, నాకు ఇట్లా ఒక డిసీజ్ ఉండడం నా ప్రాబ్లం కాదు కదా అని చెప్పి ఆ సీన్ మాత్రం నాని మార్క్ కిచ్చెక్కిచ్చేది. సో ఓవరాల్ గా భార్గవ్ మదర్ సెంటిమెంట్ అనేది అంటున్నారు. సరే, మీరు ఎప్పుడైనా సీరియస్ గా ఎవరినైనా అలా రోడ్డు మీద నుంచోపెట్టి మర్చిపోయిన ఘట్టాలు ఏమైనా ఉన్నాయా? మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడైనా పెట్టి మీరు అటు ఇటు అలా లుక్ లేసారా? ఏముంది, ఫ్రెండ్స్ తో సిట్టింగ్ అప్పుడు జనరల్ మర్చిపోయి వెళ్ళిపోతా. ఇంకా డీప్ గా వెళ్ళదు. ఓ, నువ్వు కనుక అక్కడ ఉన్నట్లయితే వేరేవన్నీ మర్చిపోతూ ఉంటారు. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఓకే, సో ఇలానే చాలా బాగా వెళ్తూ ఉంది. బట్ బిఫోర్ దట్ మా అమ్మాయిల ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. అసలు చాలా మంది ఎనర్జెటిక్ బ్యూటిఫుల్ గర్ల్స్ మా నాని గురించి ఏమనుకుంటున్నారు, అసలు మూవీలో ఏం హంగామా జరిగింది? రైట్, సో మీ పేరు అండ్ డిడ్ యు వాచ్ ద మూవీ? యా, సో మూవీలో వాట్ ఈస్ ద బెస్ట్? నందన పదులు మనం అందరం ఉంటే బాగుండు అనిపించింది నాకైతే, కదా నందు క్యారెక్టర్. సో టోటల్ మూవీ అంతా ఆసమ్ అండి. ఓకే, అండ్ ఐఎమ్ ఏ బిగ్ నాని ఫ్యాన్. సో ఓవరాల్ గా నానికి బీభత్సమైన ఫ్యాన్, చాలా చాలా బీభత్సంగా. అవునా? సో అలా మొదలైంది మీ మనసులో? అలా మొదలైంది అష్టాచమ్మ నుంచి. అష్టాచమ్మ నుంచి అలా మొదలైంది. ఇలా భలే భలే మగాడు ద్వారా నానిని ప్రత్యక్షంగా చూడటం, మీ అభిప్రాయాలు మా అశేష ప్రజానికానికి పంచుకోవడం, థ్యాంక్ యూ సో మచ్, దట్ వి రియలీ వండర్ఫుల్. అండ్ బ్యాక్ సైడ్ ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ వీ విల్ రియలీ రియలీ కొంచెం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే ఆల్రెడీ మా యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఎస్, ఒకవేళ కనుక కొంచెం ఏజ్డ్ వాళ్ళ గురించి మూవీ గురించి అడిగితే అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి? భలే భలే మగాడివో. నాని సినిమాలో గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ వదిన్ని కార్ లో తీసుకెళ్తాడు కదా ఆతలతో పడి, అది చాలా బాగా యాక్ట్ చేశారు, బాగా తీశారు, అది బాగా నచ్చింది నాకు. అవునండి, అలా మర్చిపోతూ మర్చిపోతూ సీరియస్ ఇష్యూస్ కాకుండా ఎప్పుడైనా మీరు అలా మర్చిపోయి మళ్ళీ గుర్తొచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఏదండి, మర్చిపోతారు మళ్ళీ ఏదైనా చూసినప్పుడు గుర్తొస్తుంది, అయ్యో నేను అక్కడ వదిలేసి వచ్చానే, లేకపోతే అక్కడ నేను మర్చిపోయి వచ్చానే? చాలా ఉన్నాయి. ఓరు దేవుడా, వద్దు, మీరు మాత్రం మీ సత్యమణి గారిని మర్చిపోవద్దు, పక్కనే అతుకును. రైట్ రైట్, ఓకే. సో మీకు ఓవరాల్? ఓవరాల్ మూవీ మొత్తం చాలా బాగా నచ్చిందండి నాకు. ఓకే, నేను నాని ఫ్యాన్, ఇదే ఫస్ట్ టైం అండి, ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఏ ప్రోగ్రామ్ కి, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను. ఓవరాల్ మూవీ కూడా చాలా నచ్చింది బాగా. ఓవరాల్ గా నాని ఏం చేసినా అల్టిమేట్, ఎందుకంటే ఈగ నుంచి ఆర్ ఏ మూవీ తీసుకున్నా అలా 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 మనందరినీ ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడు నాని అని అనిపిస్తుంది. అండ్ దట్స్ రియలీ రియలీ స్పెషల్ ఆఫ్ నాని, థ్యాంక్ యూ. కొంచెం సేపట్లో మన స్టార్ క్రూతో కలిపి నాని సందడి చేయబోతున్నాడు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో భార్గవ్, దట్స్ వాట్ యాక్చువల్లీ మా ఏంటి ఏంటి థ్యాంక్స్ అంటున్నావు, అక్కడ ఇంకా చాలా మంది వెయిటింగ్. యా, డేర్గా మీరు గర్ల్ ఫ్రెండ్ వదిలేసి ఎటు వెళ్ళారా చెప్పండి, ఎవరు చెప్తారు, చెయ్యండి. గర్ల్ ఫ్రెండ్స్ ను వదిలేసి వెళ్ళిన సినిమా సంబడి అండి, ఏ మొహమాటం లేకుండా మీ ఫాదర్ ఆర్ మదర్ టీవీలో చూస్తున్నారని భయాన్ని పక్కన పెట్టి చెప్పండి. మాకు భయాలు లేవు, చెప్తారు, నువ్వు మైకి చాలు చెప్తారు. అంటే బేసికలీ భార్గవ్కు భయం లేదు, బట్ మిగతా పాప అబ్బాయిలు ఎవరైనా సిగ్గుపడి ఒకవేళ మొహమాట పడినట్లయితే భరోసా ఇస్తున్నాడు కాబట్టి. సో సంబడి, ఏ పక్క గర్ల్ ఫ్రెండ్ ఉంటే పక్క అనబ్బా చెప్పాలి. ఏం పర్లేదు, మొహమాటం ఏం పడదు, పర్లేదు పద లే. నీకు ఐదర్ తన్నులు ఇంట్లో నుంచి అయినా పడతా లేదా గర్ల్ ఫ్రెండ్ నుంచి అయినా పడుతుంది, చెప్పకపోతే. ఐ డోంట్ హావ్ ఎనీ గర్ల్ ఫ్రెండ్. కానీ ఈ సినిమా గర్ల్ ఫ్రెండ్ తో చూడాల్సిన సినిమా, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నందన మన లావణ్య త్రిపాఠి కొంచెం సేపటి లేకపోతే గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళావా నువ్వు? ఓకే, గడ్ గడ్ గడ్. సంబడి ఎల్స్ ఫ్రమ్ ది ఆడియన్స్?
గర్ల్ ఫ్రెండ్ ని కనుక ఒకవేళ మీరు ఓకే సంథింగ్ యా చెప్పొచ్చు అండి, చెప్పండి చెప్పండి, పర్వాలేదు మీ పేరు అండ్. చందు. చందు, ముందు నువ్వు ఎక్కడి నుంచి? గుంటూరు. ఓకే గుంటూరు. సో బలే బలే మగాడివి గురించి ఆల్రెడీ ఇందాక నుంచి మేము ఆడియన్స్ ఒపీనియన్ తీసుకుంటూ ఉన్నాం. సో నువ్వేం ఫీల్ అవుతున్నావు? బాగుంది సినిమా. బాగుందా? అందరూ నాన్నగారు బాగా చేశారు బాగా చేశారు బాగా చేశారు ఈ మాట ఎస్ అందరు నోటమ్మట మేము కూడా కరెక్ట్ అనేస్తున్నాం. అంతే మరి, నాన్నగారు బాగా చేస్తారు కాబట్టి బాగా చేశారు అంటారు. థ్యాంక్ యూ సౌజన్య, సూపర్ అసలు. థ్యాంక్ యూ సో